బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గుండెకు చేరుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని చేరవేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. అందుకే ఈరోజు భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా హాత్ జోడో అభియాన్ కార్యక్రమం అనేదైతే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా తండాలకు గూడాలకు మనం వెళ్ళాలి, ఏ విధంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని చేరవేయాలి అన్న కూలంకషమైన అంశాలను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ మనం అందరం కూర్చొని క్రమశిక్షణతో ఇందులో నిపుణులు నిష్ణాతులు ఇచ్చే సందేశాన్ని మనము విని నేర్చుకొని గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు మన శ్రేణులకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని పరిమితమైన బాధ్యత కలిగిన నాయకులను ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్లకు 4.5 కోట్ల మందిలో 43 లక్షల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న పార్టీలో 4-5 వందల మనం వచ్చినాము అని అంటే ఇది పార్టీ మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మనకిచ్చిన గుర్తింపు, గౌరవము, మర్యాద. ఈ గౌరవ మర్యాదలను నిలబెట్టి ఈ పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా పార్టీ యొక్క నాయకుడి యొక్క సందేశాన్ని తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద ఉన్నది. అందుకే మిత్రులారా, మనం అందరం ఇక్కడ కూర్చున్నాము. అంశాలకు లోబడి విషయ పరిజ్ఞానంతో మనం చర్చించుకొని నిపుణులు ఇచ్చే సందేశాన్ని నేర్చుకొని అవగాహన కల్పించుకొని ప్రజలు ఎదుర్కొంటున్న ధరణి వల్ల ఎదుర్కొంటున్న లక్షలాది మంది యొక్క రైతులు పేదల యొక్క సమస్యలను పరిష్కరించడానికి 43 లక్షల మంది సభ్యులు మన పార్టీలో చేరినరు. వాళ్లకు మనం ప్రమాద బీమాను ఏర్పాటు చేసినాం. ఎవరైనా ప్రమాదవశాత్తు కాలు చెయ్యి కన్ను ఏది పోయినా లేదు ప్రాణం పోయినా వాళ్ళకి ఏ విధంగా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఎన్నికల నియమావళిలో ఉన్న మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మన నిపుణులు మనకు అవగాహన కల్పిస్తారు. ఓటర్ లిస్టును ఏ విధంగా పరిశీలించాలి, ఓటర్ లిస్టులో ఒకవేళ కక్షాపూరితంగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ సానుభూతి పరుల యొక్క ఓట్లను తొలగించినప్పుడు ఏ విధంగా వాటిని తిరిగి నమోదు చేయించాలి, అదేవిధంగా ఈరోజు ఈ మిగతా కార్యక్రమాల్ని ఏ విధంగా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో 8 సంవత్సరాల ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళ వైఫల్యాల మీద, నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద అది ఒక ఛార్జ్షీట్, చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలు ప్రభుత్వ వైఫల్యాల మీద ఇంకొక ఛార్జ్షీట్ తీసుకొని నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు ఇద్దరు దోషులే, ముద్దాయిలే. ఈ ముద్దాయిలను ప్రజాకోర్టు ముందు నిలబెట్టి ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద మనం ఛార్జ్షీట్లు విడుదల చేస్తున్నాము. ఆ ఛార్జ్షీట్లను కూడా ప్రజలకు తీసుకొచ్చి రచ్చబండ కాడ చర్చ పెట్టాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈరోజు వాటికి సంబంధించిన అన్ని అంశాలను చర్చించుకోవడానికి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఒకవేళ మీకు సమయం ఉదయం సరిపోకపోయి ఉండొచ్చు, కానీ ఎవరైనా రాని వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్ మినిట్స్ సమాచారాన్ని తెప్పించుకొని ఇక్కడ కంప్లీట్గా మనము ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి.